భారీగా పెరిగిన కరోనా కేసులు 63 రోజుల తర్వాత హైయెస్ట్ భారత్లో మళ్ళీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 47092 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,28,57,937 కు చేరింది నిన్న ఒక్క రోజులో 509 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 439,529 కి పెరిగింది అయితే దేశ రికవరీ రేటు 97.48% గా ఉంది గడిచిన 24 గంటల్లో 35,181 మంది కరోనా నుంచి కోలుకున్నారు దీంతో మొత్తంగా రికవరీ అయిన వాళ్ళ సంఖ్య 3,20,28,825 కు పెరిగింది అయితే గడిచిన 24 గంటల్లో యాక్టివ్ కేసులు లోడ్ 11,402 కు పెరిగి మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 389,583 కి చేరింది ఒక్క రోజులో 5,127 కేసులు జంప్ గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 47092 గా ఉండగా ముందు రోజు 41,965 కేసులు నమోదయ్యాయి దీంతో ఒక్క రోజులోనే 5,127 కేసులు పెరిగాయి ఇక గురువారం నమోదైన కేసులు గడిచిన 2 నెలల్లో హైయెస్ట్ 63 రోజుల క్రితం జూలై 1వ తేదీన 48786 కరోనా కేసులు నమోదు కాగా ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే అత్యధిక కేసులు నమోదయ్యాయి కేరళలో అత్యధిక కేసులు గడిచిన కొద్ది రోజులుగా దేశం మొత్తంలో నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా ఒక కేరళ రాష్ట్రంలోనే ఉన్నాయి నిన్న కేరళలో 32803 కేసులు నమోదు కాగా ఆ తర్వాత మహారాష్ట్రలో 4456 కేసులు మిజోరంలో 1992 తమిళనాడులో 1509 ఏపీలో 1186 కేసులు నమోదయ్యాయి దేశంలో కరోనా కేసులు లోడ్లో 89% పైగా 5 రాష్ట్రాల నుంచే ఉంది నిన్న వచ్చిన కొత్త కేసుల్లో కేరళ కేసులు 69.66% ఉన్నాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆర్జే న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి